నమస్తే టైటిల్ చూశారు కదా సెమీ స్టిచ్ డ్రెస్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ కూడా చూద్దాం దానికోసం ముందుగా ఈ సెమీ స్టిచ్ డ్రెస్ మనకి అంతా అటాచ్ చేసి ఇచ్చుంటారండి అంటే హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసి ఇచ్చుంటారు వాటిని మనం ఇప్పుడు విడదీసుకోవాలి హ్యాండ్స్ హ్యాండ్స్ దగ్గర కుట్లు తీసుకోండి అప్పుడు హ్యాండ్స్ వచ్చేస్తుంది మనం వీటిని పార్ట్ పార్ట్లుగా విడదీసుకొని మన మన కొలతలకి తగ్గట్టు మనం స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఊరికి అటాచ్ చేసి ఇచ్చుంటారు హ్యాండ్స్ చూసారు కదా ఇలా విడిగా తీసుకోవాలి ఇది కూడా సేమ్ డ్రెస్ లాగే కట్ చేయాల్సి ఉంటుంది కాకపోతే ఏ పార్ట్ ఆ పార్ట్ మనకు డ్రెస్ డ్రెస్లో అయితే మనం తీసుకుంటాము ఇక్కడైతే మనకి కావాల్సిన పార్ట్లు ఇచ్చుంటారు చూడండి ఈ విధంగా రెండు హ్యాండ్స్ కూడా తీసేసుకున్నాను అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా షోల్డర్స్ ఈ షోల్డర్స్ కూడా జాయింట్ చేసి ఉంచుంటారు వాటిని కూడా తీసేసుకోవాలి దీనికైతే నెక్ కూడా ఇచ్చేస్తున్నారండి కొన్ని సెమీ స్టిచ్ డ్రెస్సులకైతే అంటే నెక్ మార్క్ ఇచ్చి ఉంటారు అంతేగాని నెక్ ఇవ్వరు ఇది నెక్ కూడా ఇచ్చేస్తున్నారు సో అది కూడా తీసుకోవాల్సి ఉంటుంది అది మనం స్టిచ్ చేసేటప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ పాటు ఫ్రంట్ పాటు తీసుకున్న తర్వాత ఇప్పుడు కొలతల కోసం ఈ డ్రెస్ తీసుకున్నాం కదా దీన్ని ఈ విధంగా వేసుకొని చూడండి ఇక్కడ జాయింట్ దగ్గర నుంచి కింద వరకు లెంగ్త్ ఎంతుందో చూసుకోవాలి మొత్తం ఫార్టీ ఉందండి దీని లెంత్ చూస్తున్నారు కదా ఫార్టీ ఇంచెస్ ఉంది అంటే ఫార్టీ త్రీ తీసుకుందాం అనుకుంటున్నాను అంటే డ్రెస్సు సెమీ స్టిచ్ డ్రెస్ కొంచెం పొడుగ్గా ఉంది కదా సో అందుకని నేను కొంచెం పొడుగు పెట్టుకుందాం అనుకుంటున్నాను చూడండి ఫార్టీ త్రీ తీసుకుందాం అనుకుంటున్నాను బట్ ఇది ఫార్టీ ఉందండి ఇప్పుడు ఆర్మ్ డౌన్ తీసుకోవాలి మనకి చూస్తున్నారు కదా పైన జాయింట్ దగ్గర షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇక్కడ భాగం అంటారు కదా ఆర్మ్ అక్కడ వరకు ఎంత ఉందో చూసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ ఉంది మ్యాక్సిమం అన్ని డ్రెస్సులకి సెవెన్ అండ్ హాఫ్ ఉంటుంది ఇది ఆర్ము లేదంటే సెవెన్ అయినా తీసుకోవచ్చు అండ్ నెక్ డీప్ కూడా ఒకసారి చూస్తున్నాను ఇచ్చేస్తున్నారు బట్ మీకు చూపిస్తున్నాను నెక్ డీప్ ఎలా తీసుకోవాలో ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది ఇప్పుడు ఆర్మ్ దగ్గర ఈ లెంత్ చూసుకోవాలి మనం చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా అండ్ ఇక్కడ హిప్ దగ్గర కూడా చూసుకోవాలి ఆర్మ్ దగ్గర నడుము దగ్గర అలాగే హిప్ దగ్గర ఈ మూడిట్ల దగ్గర మనం తీసేసుకుంటాము ఆ మూడిట్ల దగ్గర తీసుకొని ఆర్మ్ దగ్గర ఏమో నాకు లెంత్ ఎంత వచ్చిందంటే నైన్టీన్ వచ్చింది దాన్ని హాఫ్ చేస్తే చూడండి హాఫ్ చేస్తే ఇలా మర్తేసినప్పుడు ఎంత ఉంటుంది నైన్ అండ్ హాఫ్ ఉంటుంది అలాగే నడుము దగ్గర సెవెంటీన్ వచ్చింది హాఫ్ చేస్తే ఎయిట్ అండ్ హాఫ్ అలాగే హిప్ అంటే కట్స్ ఉంటాయి కదా కట్స్ కట్స్ దగ్గర నాకు ట్వంటీ ఇంచెస్ వచ్చింది ట్వంటీని హాఫ్ చేస్తే టెన్ అంటే ఇలా మర్త వేసుకోవాలి కదా అంటే మనం ఫోర్ ఫోల్డింగ్స్ చేసి కొలతలు తీసుకుంటాం కదా సో అందుకని వచ్చిన లెంత్ని మనం హాఫ్ చేసుకోవాలండి మీకు అర్థమైంది కదా ఇలా వేసుకున్నప్పుడు చూసుకుంటాం కదా అప్పుడు దాన్ని హాఫ్ చేసుకోవాలి అలాగే బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో కూడా చూస్తున్నాను అది సిక్స్ ఇంచెస్ ఉంది చూడండి ఇది డ్రెస్ మొత్తం ఇలా కొలతలు తీసుకోవాలి కొలతలు తీసుకోవడం అయితే అర్థమైంది కదా ఇది ఆర్మ్ డౌను ఆర్మ్ అంటే ఇదండి అలాగే నెక్ చెప్పలేదు కదా మీకు నెక్ వచ్చి ఈ షోల్డర్ దగ్గర జాయింట్ దగ్గర నుండి ఆ షోల్డర్ జాయింట్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి ఇది వచ్చి లెవెన్ ఉందండి లెవెన్ అంటే హాఫ్ చేస్తే ఫైవ్ అండ్ హాఫ్ అప్పుడు మనం నెక్ ఎంత తీసుకుంటాం ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు ఇది దాదాపుగా అందరికి సరిపోతుంది అంటే కరెక్ట్గా ఉంటుంది నెక్ ఈ విధంగా తీసుకుంటే ఇంకా మీ కొలతలను బట్టి మీరు వేరే విధంగా కూడా తీసుకోవచ్చు చూడండి నెక్ లెంత్ ఫైవ్ అండ్ హాఫ్ ఇదంతా కూడా మనం నోట్ చేసి పెట్టుకోవాలి అప్పుడే మనం కటింగ్ చేసేటప్పుడు బాగా గుర్తుంటుంది అలాగే ఆర్మ్ వచ్చి ఎంత ఉందంటే ఆర్మ్ లెంత్ నైన్టీన్ ఉంది నైన్ అండ్ హాఫ్ అలాగే నడుము సెవెంటీన్ ఉంది ఎయిట్ అండ్ హాఫ్ అలాగే కట్స్ దగ్గర హిప్ దగ్గర ట్వంటీ ఉంది దాన్ని హాఫ్ చేస్తే టెన్ ఇలా మొత్తం కూడా నోట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒకసారి హిప్ అంటే కట్స్ కొంతమందికి ఈ లెంత్ మారుతుంటుంది అంటే పై నుంచి కింద వరకు ఎంత దూరంలో హిప్ అంటే కట్స్ పెట్టున్నారో చూసుకోవాలి మ్యాక్సిమం అందరికీ పైనుండి నైన్టీన్ ఇంచెస్ దగ్గర ఉంటుంది కట్స్ అనేవి అంటే షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు నైన్టీన్ ఇంచెస్ దగ్గర కట్స్ పెడతారు అది కొంతమందిని బట్టి మారుతూ ఉంటుంది ఇప్పుడు లైనింగ్ పీస్ని ఇలా వేసుకోండి అంటే రెండుగా మడత వేసి మళ్ళీ ఇంకోసారి మడత వేయాలన్నమాట మీకు అర్థమవుతుంది కదా ఫోర్ ఫోల్డింగ్స్ అన్నాను కదా ఈ విధంగా వేసుకోవాలి చూడండి చూపిస్తాను ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని సమానంగా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుంటాం ఇప్పుడు దీనికి మనకి ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చాయి చూడండి అంటే మడత మన వైపు ఉండాలి ఓపెన్ వచ్చి మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలి చూడండి ఇదిగోండి ఇలా చూస్తున్నారు కదా ఫోర్ ఉన్నాయి అలాగే ఇక్కడ మడత వేస్తున్నాను కదా ఈ చివర ఇక్కడ నుంచి మనం స్టార్టింగ్ చేస్తాం అనమాట ఇప్పుడు ఈ మడత మొత్తం నాకు ఫార్టీన్ ఇంచెస్ సరిపోయింది అంటే పొడవచ్చు వచ్చి ఫార్టీన్ ఇంచెస్ కదా అది సరిపోయిందండి ఇప్పుడు మనం నెక్ దగ్గర ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఆర్మ్ డౌన్ సెవెన్ అండ్ హాఫ్ మనం తీసుకున్నాం కదా అడ్రస్కి సో ఇది మాత్రం చాలా వరకు మ్యాక్సిమం ఇంతే ఉంటుంది లేదంటే నెక్ ఇంకొక హాఫ్ ఇంచు పెరగవచ్చు కొంతమందికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆర్మ్ లెంత్ ఎంత వచ్చింది నైన్టీన్ వచ్చింది కదా నైన్టీన్లో హాఫ్ నైన్ అండ్ హాఫ్ ఇవి మన బాడీ అండి ఇవి వాళ్ళ వాళ్ళ సైజులను బట్టి ఇది మారుతూ ఉంటుంది నా సైజు ప్రకారం నేను చెప్తున్నాను అలాగే ఈ లూజ్లు మనం ఎక్కడెక్కడ మార్క్ చేసుకోవాలంటే పై నుంచి నడుము వచ్చి మనం ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాం అంటే పై నుంచి ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి లూజ్ని నడుము లూజ్ని నడుము లూజ్ మనకి ఎంత వచ్చింది సెవెంటీన్ వచ్చింది కదా దాన్ని హాఫ్ చేస్తే ఎయిట్ అండ్ హాఫ్ అలాగే హిప్ కట్స్కి మనం చూసాం కదా కట్స్ కూడా కొంతమందికి మారుతూ ఉంటుంది సో అది కూడా ఒకసారి చూసుకోవచ్చు డ్రెస్లో కట్స్ మనం ఎక్కడ ఉన్నింది నైన్టీన్ ఇంచెస్ దగ్గర ఉంది కదా కట్స్ ఆ నైన్టీన్ ఇంచెస్ దగ్గర మన కట్స్ లూజ్ మార్క్ చేసుకోవాలి కట్స్ లూజ్ ఎంత వచ్చింది మనకి చూడండి ఈ విధంగా అంటే ఇది ఎక్కడెక్కడ మార్క్ చేసుకోవాలని ఇలా మార్క్ చేస్తున్నాను చూడండి ఈ గీత ప్రకారం మనం లూజ్ మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ అర్థమైంది కదా ఇప్పుడు కట్స్ లూజ్ ఎంత మనకి కట్స్ దగ్గర మన లూజు అంటే హిప్ దగ్గర ట్వంటీ వచ్చింది ట్వంటీలో హాఫ్ టెన్ ఇంచెస్ చూస్తున్నారు కదా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా మనం చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోవాలి కొంచెం అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్రాస్ తీసుకోండి సరిపోతుంది అంటే ఆరం దగ్గర ఇలా క్రాస్ తీసుకోండి అలాగే టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసం ఈ విధంగా చూడండి ఈ విధంగా టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఈ కట్స్ దగ్గర నుండి కట్స్ ట్వంటీ వచ్చింది కదా అంటే టెన్ వచ్చింది కదా కింద మనకి లెవెన్ ఉంటే సరిపోతుంది కింద నుంచి అంటే కట్స్ దగ్గర నుంచి కింద బోటం వరకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది స్ట్రైట్గా అది కొంచెం క్రాస్గా అండ్ ఇక్కడ కట్స్ దగ్గర నుంచి మనం వన్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడైతే కట్స్ కోసం టూ ఇంచెస్ తీసుకున్నాం కదా అదే కట్స్ దగ్గర నుంచి కింద బోటం వరకు వన్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకోవాలి చూడండి ఈ విధంగా గీసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి అండ్ ఇంకొక విషయం ఈ సెమీ స్టిచ్డ్ డ్రెస్కి నెక్ వచ్చేసింది కాబట్టి నేను కట్ చేయట్లేదు మామూలుగా అయితే నెక్ కూడా కట్ చేసుకోవాలండి అంటే దానికి పెట్టి అది ఎంత వస్తుందో సో దాన్ని కట్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే మనం కట్స్ దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా నైన్టీన్ ఇంచెస్ దగ్గర అక్కడ టక్స్ కూడా పెట్టుకోవాలి అంటే మనకి గుర్తు కోసం అక్కడి నుంచి మనం కట్స్ పెడతామని అర్థమవుతుంది కదా నేను ఇక్కడ ఇంత చివరి వరకు ఎందుకు గీసానంటే ఏమనుకున్నానంటే కట్స్ లేకుండా స్టిచ్ చేద్దాం అనుకున్నాను కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ చూస్తే అంత ఎక్కువగా లేదు సో అందుకనే మళ్ళీ కట్స్ లాగే చేసేద్దామని ఇంకా అంటే నార్మల్ డ్రెస్ లాగా చేద్దాం అనుకున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఇలా రెండు పీసులుగా చేసుకోండి ఇప్పుడు మనకి దీంట్లో ఒకటి ఫ్రంట్ పార్ట్ అలాగే ఒకటి బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఇప్పుడు మనం ఒక పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఇది తీసుకోండి ఇది తీసుకొని కింద ఇది ఉంది కదా ఇది మరీ ఎక్కువ లెంగ్త్ ఉందండి సో అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే ఈ బోర్డర్ మనకి కావాలి కాబట్టి ఈ బోర్డర్ని కట్ చేసుకుంటున్నాను మొత్తం ఫార్టీ ఇంచెస్ కదా నేను ఫార్టీ త్రీ పెడుతున్నాను అంటే ఈ త్రీ ఇంచెస్ ఇది వచ్చేస్తుంది అనమాట కింద ఉండేది మీకు లెంత్ కరెక్ట్గా సరిపోతే అలాగే ఉంచేసుకోవచ్చు నాకు కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇది కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసి కింద బోర్డర్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అది నేను స్టిచ్ చేసేటప్పుడు అటాచ్ చేసేస్తాను మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇలా రెండుగా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఈ విధంగా మర్త వేసుకున్న తర్వాత మనం ఇంతకు ముందు కట్ చేసి పెట్టుకుని ఉన్నాం కదా రెండు పీసులు దీన్ని దాని మీద పెట్టి చూడండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా ఉండాలి అర్థమవుతుంది కదా ఈ విధంగా పెట్టి ఇప్పుడు మొత్తం కూడా మార్క్ చేసుకోవాలి మొత్తం ఫార్టీ త్రీ కదా ఈ లైనింగ్ వచ్చి నాకు ఫార్టీ ఇంచెస్ ఇంకా లైనింగ్ అంతే వచ్చింది కాబట్టి ఫార్టీ ఇంచెస్ కట్ చేసుకుంటున్నాను కానీ బార్డర్ మాత్రం యాడ్ చేస్తాను అది ఫార్టీ త్రీ అయిపోతుంది బార్డర్ కూడా యాడ్ చేస్తే కింద బార్డర్కి లైనింగ్ అంత పొడుగ్గా రాలేదు కానీ నేను మాత్రం ఇంకా వచ్చినంతవరకే కదా లైనింగ్ సో ఇలా కట్ చేసుకుంటున్నాను మనం ఎలా పెట్టుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి మీరు డ్రా చేసుకుని కట్ చేసుకోండి దాన్ని ప్లేస్ చేసేసి లైనింగ్ పీస్ని అది ఎలా ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకుని ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఒక పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఇది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం బ్యాక్ పార్ట్ కూడా అంతేనండి సేమ్ చూడండి బ్యాక్ పార్ట్ కోసం మొత్తం లెంత్ ఎంత ఫార్టీ ఇంచెస్ ఏ ఉంది కదా లైనింగ్ నేను ఫార్టీ త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను సో మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకో త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది మొత్తం ఫార్టీ త్రీ కదా లైనింగ్ మీకు ఫార్టీ త్రీ వస్తే ఫార్టీ త్రీ ఉంచేసుకోవచ్చు అండ్ ఇక్కడ దీనికి నెక్ లెంత్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అంటే బ్యాక్ సైడ్ నెక్ ఇవ్వలేదండి ఫ్రంట్ సైడ్ నెక్ మాత్రం ఇచ్చేస్తున్నారు చూడండి ఈ విధంగా డ్రా చేసుకున్నాను నెక్ అదే మనకి ఏ నెక్కు ఇవ్వకుండా ఉన్నారనుకోండి ఇలా మనం నెక్ కట్ చేసుకుంటాం రెండిటికి కూడా ఫ్రంట్ పార్ట్కి నెక్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు కదా కటింగ్ కూడా ఇచ్చేస్తున్నారు కదా సో అందుకని ఇంకా దాన్ని అలాగే ఉంచేసాం సేమ్ ఇది కూడా అంతేనండి డబుల్ ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ వేసుకొని ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలంతే మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి చాలు నేను ఇంకేం అడగట్లేదు చూస్తున్నారు కదా ఇక్కడ కట్స్ దగ్గర ఒక చిన్న టక్స్ పెట్టుకోండి మనకి గుర్తుకి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా నన్ను అడగొచ్చు నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను మీరు లైక్ చేయడం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి అలాగే ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలన్న థాట్ కూడా మాకు వస్తుంది సో ప్లీజ్ లైక్ చేయండి నేనైతే నాకైతే ఏమి ఫేస్బుక్లో అవి ఏమీ లేదండి నేను ఎవరికి షేర్ చేయడానికి సో అందుకే నా వీడియోలు సబ్స్క్రైబర్లు కొంచెం తక్కువ ఉంటారు ఇప్పుడు ఈ మధ్య కదా స్టార్ట్ చేశాను మీకు కనుక నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు హ్యాండ్ పీస్ ఉంది కదా హ్యాండ్ పీస్ని విడిగా తీసి పెట్టుకున్నాం కదా మనం ముందు హ్యాండ్ పీసెస్ ఈ హ్యాండ్ పీసెస్ని ఇలా రెండుగా ఫోల్డింగ్ చేసుకోండి అండ్ దీని లెంత్ వచ్చి నేను ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను అంటే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కోసం అలాగే త్రీ ఇంచెస్ డౌన్ దగ్గర త్రీ ఇంచెస్ డౌన్ దగ్గర మనం డౌన్ తీసుకుంటాం అంటే చూడండి ఈ విధంగా డౌన్ తీసుకుంటాం అంతేనండి హ్యాండ్స్ ఏం ఉండదు చాలా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు అంటే ఇది కూడా మడత మన వైపు ఉండాలి అది మాత్రం గుర్తుంచుకోండి రెండు హ్యాండ్స్ పెట్టి కూడా ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు అలాగే ఫ్రంట్ సైడ్ కొంచెం లోతులా తీయాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా ఈ విధంగా వేసుకొని ఒక సైడ్ మనం కట్ చేసుకుంటాం అంటే ఫ్రంట్ సైడ్ టక్స్ కోసం టక్స్ కాదు ఫ్రంట్ సైడ్ లోతు తీసుకుంటాము ఒక సైడ్ మాత్రమే లోతు తీయాలి ఈ విధంగా లోతు తీసేసుకున్నాం కదా లోతు తీసుకున్న సైడు చిన్న టక్స్ పెట్టుకోండి గుర్తు కోసం అలాగే మధ్యలో కూడా చిన్న టక్స్ పెట్టుకోండి అంతేనండి కట్ మొత్తం అయిపోయిందండి ఇంకా అంతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఇంకా మంచి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో